వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ మండవ. ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అండ్ బీజేపీ అమిత్ షా భేటీని గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం లైవ్ లో భాగంగా. సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే కూడా ఈ భేటీకి సంబంధించి ఎప్పుడైతే అమిత్ షా వైపు నుంచి బీజేపీ వైపు నుంచి ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కాబోతున్నాడనే చర్చ తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి కూడా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రెండు తెలుగు స్టేట్స్ లో రకరకాల స్పెక్యులేషన్స్ తెర మీదకి వచ్చాయి, రకరకాల ప్రచారాలు తెర మీదకి వచ్చాయి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి. ఒకవైపు ట్రిపుల్ ఆర్ మూవీ చూశారు అమిత్ షా, అందుకే జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారని ఒక చర్చ ఒకవైపు జరిగితే, సో ట్రిపుల్ ఆర్ లో ఆయన నటనని అభినందించడానికే ప్రశంసించడానికే ఆయన భేటీ అయ్యారని ఒకవైపు చర్చ జరిగింది. అదేవిధంగా ఆస్కర్ ప్రాబిలిటీస్ లిస్ట్ లో ఈ ట్రిపుల్ ఆర్ మూవీ ఉండబోతుంది, దానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉండబోతున్నారు అనే ఒక ప్రచారం తెర మీదకి వచ్చిన క్రమంలోనే ఆయన అభినందించడానికే అమిత్ షా భేటీ అయ్యారని ఒక చర్చ జరిగింది. అదేవిధంగా ఏదైతే టీడీపీతో పొత్తుల దిశగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి, అటు జూనియర్ ఎన్టీఆర్తో కానీ ఇటు రామోజీతో కానీ అమిత్ షా భేటీ అవ్వడం వెనుక ఇదే రహస్య ఎజెండా అని ఇంకో చర్చ కూడా తెర మీదకి వచ్చింది. ఎట్ ద సేమ్ టైం కూడా ఈ అంశానికి సంబంధించి జూనియర్ ఫ్యాన్స్ లో కూడా బీజేపీకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నాడా జూనియర్ ఎన్టీఆర్, బీజేపీకి ప్రచారకర్తగా కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్గా, మోడీ పథకాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ పనిచేయబోతున్నారా, సో ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్కి అమిత్ షా సారథ్య వహించబోతున్నారనే ఒక చర్చ జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ని రకాల ప్రచారాలు, ఇన్ని రకాల ఊహాగానాలు, ఇన్ని రకాల స్పెక్యులేషన్స్ తెర మీదకి వచ్చినప్పటికీ కూడా అమిత్ షా కేంద్ర మంత్రి స్థానంలో బీజేపీలో నెంబర్ టూ స్థానంలో ఉన్న అమిత్ షా లాంటి ఒక వ్యక్తి ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్తో దాదాపు గంటన్నరకు పైగా సుదీర్ఘ భేటీ కావడాన్ని మాత్రం అది నిజంగా ఎవరు కాదనలేని వాస్తవమే. సో అది జూనియర్ ఎన్టీఆర్ అని ఆయన పిలిపించుకుని మరి కూర్చోబెట్టుకుని అంతసేపు ఆయనకి టైం ఇవ్వడం కానీ ఈవెన్ లోకల్గా ఉన్న బీజేపీ నేతలకే అంతసేపు తనతో భేటీ అయ్యేందుకు అమిత్ షా టైం ఇవ్వలేదు. సో అలాంటిది జూనియర్ ఎన్టీఆర్కి అంత స్పేస్ ఇవ్వడం, అంత ప్రయారిటీ ఇవ్వడం కానీ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక ఈ భేటీ ఒక సంచలనానికి తెరదీసిందని మనం చెప్పుకోవాలి. సో ఇటీవల కాలంలో చిరంజీవిని బీజేపీ దగ్గర చేసుకునే ప్రయత్నం చేయడం కానీ, రజనీకాంత్ లాంటి వాళ్ళకి గవర్నర్ పదవి ఏదైతే రెఫర్ చేయడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా విజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళకి సౌత్ ఇండస్ట్రీ నుంచి, విజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళకు రాజ్యసభ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఏదైతే గతంలో సంపర్క సమర్థన్ పేరుతో ఏదైతే దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రియల్ వ్యక్తుల్ని కలిసే ప్రయత్నం చేసిన బీజేపీ నేతలు ఈసారి కూడా ఆజాదీ అమృత్ మహోత్సవం పేరుతో ఇలాంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళని, మిగతా చిరంజీవిని కానీ అటు ఎవరైతే రజనీకాంత్ లాంటి వాళ్ళని కానీ దగ్గర చేసుకునే ప్రయత్నం జరిగింది అనేది ఇంకో చర్చ. సో ఓవరాల్గా మునుగోడు బై ఎలక్షన్ ప్రచారానికి కేంద్రంగా జరిగిన ఏదైతే మునుగోడు బహిరంగ సభలో అమిత్ షా వచ్చి ప్రసంగించడం కానీ, రాజగోపాల్ రెడ్డి ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోవడం, అండ్ దెన్ ఒక మినీ సంగ్రామంగా చెప్పబడుతున్న మునుగోడుకి సమరశంఖం పూరించడం అమిత్ షా అనేదైతే అది బీజేపీ యాంగిల్లో చూస్తుంది. సో నిన్న అమిత్ షా ఏదైతే మునుగోడు అంశం కంటే కూడా మునుగోడు సభలో ఆయన మాట్లాడిన తీరు కానీ, కేసీఆర్ పని అయిపోయినట్టే ఆయన చేసిన కామెంట్స్ కానీ, వీటన్నిటికంటే అతీతంగా జూనియర్ ఎన్టీఆర్ అండ్ అమిత్ షా భేటీనే ఈరోజు సీరియస్గా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసిన ఈ భేటీ తర్వాత సో చంద్రబాబు ఇనిషియేటివ్ తీసుకున్నాడు వీళ్ళిద్దరు భేటీ తీసిగా, అందుకనే జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యారు. చంద్రబాబు ఇటీవల కాలంలో బీజేపీకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే సో జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడే విధంగా జూనియర్ ఎన్టీఆర్ని తమ పొత్తులకి కీలక భాగస్వామి చేసేలా చంద్రబాబు నాయుడే ఇది ఈ వీళ్ళిద్దరు భేటీకి ఇనిషియేటివ్ తీసుకున్నాడు అని ఇంకో చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే కొడాలి నాని లాంటి వాళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ కి గతంలో అసోసియేట్ గా ఉన్న కొడాలి నాని లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు, బీజేపీ చంద్రబాబును నమ్మకపోవడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తోంది, సో దేశవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ ని తమ ప్రచారానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ అని ఒక చర్చ కూడా తెర మీదకి వచ్చింది. సో ఈ స్పెక్యులేషన్స్ అన్ని, ఈ ఊహాగానాలన్నీ మనం పక్కన పెట్టినట్టు ఇంతవరకు కూడా ఎన్టీఆర్ తో భేటీకి సంబంధించి అటు బీజేపీ కానీ ఇటు ఎన్టీఆర్ సన్నిహితులు కానీ అధికారికంగా ఒక ఆయన పీఆర్ టీమ్ కానీ అధికారికంగా ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయలేదు, చాలా కామ్ గా ఒక గుమ్మనంగా వ్యవహరిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అందుకే ఇన్ని రకాల స్పెక్యులేషన్స్ తెర మీదకి వచ్చాయి. అయితే వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు మరో వార్త హల్చల్ చేస్తూ ఉంది. ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ కోసం ఆమె ఆయన అత్త ఎవరైతే ఉన్నారో పురంధరీశ్వరి, ఆమె ఈ భేటీని ఇనిషియేట్ చేశారు అనే ఒక సీరియస్ చర్చ అయితే ఈ రోజు తెర మీదకి వచ్చింది. గతంలో కూడా మనం చూసాం కూడా పురంధరీశ్వరి గురించి చెప్పుకోవాలంటే వాళ్ళ ఏదైతే దగ్గుబాటి దంపతులు చంద్రబాబుతో అసోసియేషన్ కానీ ఇదంతా కూడా చెప్పుకోవాలి. రామారావుకి ఇద్దరు తోడు ఏదైతే అల్లుళ్ళు అయినప్పటికీ కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ చంద్రబాబు కానీ, సో చంద్రబాబు చాణక్యం ముందు దగ్గుబాటి వ్యవహారాలు ఏవి పనిచేయలేదని చెప్పాలి. సో అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబు కానీ, సో అత్యంత సమ్మన్న కుటుంబం నుంచి వచ్చిన దగ్గుబాటి కానీ ఎన్టీఆర్ ఒకే రకంగా వాళ్ళిద్దరిని ట్రీట్ చేసేవాళ్ళు. కానీ కాలక్రమంలో చంద్రబాబు రాజకీయ చాణక్యం పనిచేసిందా, లేకుంటే
ఆయన స్ట్రాటజీస్ వర్కౌట్ అయ్యా అనే అంశాన్ని మనం పక్కన పెడితే సో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగారు, దగ్గుబాటి మాత్రం అక్కడే ఉండిపోయారు. సో దగ్గుబాటి ఈ విషయంలోనే చంద్రబాబుతో విభేదించి వాళ్ళ ఇద్దరు దంపతులు కూడా ఆ పార్టీని వీడి బయటకు వచ్చారు, కాంగ్రెస్కి మద్దతు తెలిపారు. కాంగ్రెస్లో దగ్గుబాటి ఎమ్మెల్యే అయితే ఆయన పురంధరేశ్వరి ఎంపీ అయి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. రాష్ట్ర విభజన పరిణామాల తర్వాత ఆమె బీజేపీ జెండా కప్పుకొని మరో 2 సార్లు ఎంపీగా పోటీ చేసి కూడా ఓడిపోవడం జరిగింది. ప్రజెంట్ ఆమె ఏపీ బీజేపీకి సంబంధించి కీలక నేతగా ఉన్నారు, కీలక మహిళా నేతగా. మహిళా మోర్చా బాధ్యతలు కూడా చూస్తూ ఉన్నారు పురంధరేశ్వరి. సో ఇక ఇటీవల కాలంలో చూసినట్లయితే కూడా అటు చిరంజీవికి రజనీకాంత్కి కాదు, ఇందాక మనం చెప్పుకున్నట్లు ఏపీ వైపు నుంచి చూసినట్లయితే కూడా ఒక ఎన్టీఆర్ సెంటిమెంట్ని అయితే తెరమీదకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది బీజేపీ అని ఒక చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లాల పేరుతో ఒక సెంటిమెంట్ అంశాన్ని తెరమీదకి తీసుకొచ్చినట్లయితే బీజేపీ మరోసారి ఇటు తెలంగాణలో కూడా మొన్న ఎన్టీఆర్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా బీజేపీ ఒక అడుగు ముందుకే ఇంకాస్త ఘనంగా నిర్వహించింది. సో ఇక్కడ ఏదైతే టీడీపీతో పొత్తు పెట్టుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది కాబట్టి సెటిలర్స్ ఓట్లను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఎన్టీఆర్ పేరును తెరమీదకి తీసుకొస్తున్నారని ఒక చర్చ కూడా జరిగింది. ఇక అదే స్థాయిలో వేరేజ్ ఇన్ ఏపీ మనం అక్కడ చూసినట్లయితే కూడా పురంధరేశ్వరికి అదే స్థాయిలో బీజేపీ నేతలు ఈరోజు ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. ఈవెన్ మనం చూసాం కూడా ఏదైతే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ వజ్రోత్సవాలని స్వతంత్ర వజ్రోత్సవాల సమయంలో జరిగింది. భీమవరంలో ఈ కార్యక్రమానికి మోడీ కూడా అటెండ్ అయ్యారు. మోడీ స్పీచ్ని ఏదైతే అనువదించడంలో కూడా ఆ రోజు పురంధరేశ్వరి ముందున్నారు, ఆమె అనువదించడం జరిగింది. చిరంజీవికి ఎంత ప్రయారిటీ ఇచ్చారో మోడీ ఆ వేదిక మీద, ఈవెన్ సీఎంగా హోదాలో సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయినప్పటికీ కూడా ఆయన కంటే ఆ రోజు చిరంజీవినే మోడీ దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ పక్కనే ఉన్న పురంధరేశ్వరికి కూడా అదే స్థాయిలో ప్రయారిటీ ఇచ్చారు. ఇక పలు కీలక అంశాలకు సంబంధించి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరిగినా కూడా పురంధరేశ్వరికి అక్కడ జాతీయ నేతలంతా కూడా అదే స్థాయిలో గౌరవించడం జరిగింది. సో ఈరోజు మనం చూసినట్లయితే కూడా ఇక ఎన్టీఆర్ ఫ్యామిలీతోని, నందమూరి ఫ్యామిలీతోని ఆమె దగ్గుబాటి ఇంటి కోడలు అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీతోని, అదేవిధంగా నారా నందమూరి ఫ్యామిలీతో ఆమె అసోసియేషన్ అలాగే కొనసాగుతూ వస్తోంది. తన సోదరికి సంబంధించి అసెంబ్లీలో కొన్ని డెరిగేటరీ కామెంట్స్ చేసిన క్రమంలో చంద్రబాబు నాయుడు ఆ రోజు కన్నీళ్లు పెట్టుకున్న సమయంలో కూడా పురంధరేశ్వరి ముందుకొచ్చారు. సో దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, ఎన్టీఆర్ బిడ్డలుగా మేము ఎంత శుభ్రంగా ఉంటామని కూడా అని చెప్పే ప్రయత్నం చేశారు. తన సోదరి భువనేశ్వర్కి ఆ రోజు అండగా నిలబడ్డారు. ఆ తర్వాత చూసినట్లయితే ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కూడా చంద్రబాబుతో కలిసి వీళ్ళిద్దరు ఫోటోలు దిగడం కానీ, ఆ తర్వాత ఇటీవలే దగ్గుబాటికి అనారోగ్య కారణాలతో ఆయన అపోలో హాస్పిటల్లో ఉన్నప్పుడు చంద్రబాబు వెళ్ళి హుట్టహుట్టిన ఆయన పరామర్శించిన విధానం కానీ, వాళ్ళిద్దరూ కూడా ఇరు ఫ్యామిలీలు పార్టీ వేదికల మీద కానీ అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ ఫంక్షన్స్లో ఫ్యామిలీకి చెందిన ప్రైవేట్ ఫంక్షన్స్లో కలవడం కానీ, ఇద్దరు క్లోజ్ అసోసియేట్ అవ్వడం కానీ చాలా రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే తిరిగి వాళ్ళు టీడీపీతో అసోసియేట్ అవుతారని ఒక చర్చ కూడా తెరమీద కొంచెం సందర్భాలు ఉన్నాయి మధ్యలో. ఇక వేరే నందమూరి ఫ్యామిలీతో చర్చ విషయానికి వచ్చినట్లయితే కూడా ఆమె మిగతా పురంధరేశ్వరి ఫస్ట్ నుంచి కూడా ముద్దులు చిన్నమ్మగా పిలుచుకుంటారామని అందరూ కూడా. సో ఆ పురంధరేశ్వరి అదే స్థాయిలో మిగతా సోదర సోదరిమణులతో కూడా అదే స్థాయిలో సంబంధాలు, తన సిబ్లింగ్స్తో కూడా అదే స్థాయిలో సంబంధాలు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. సో మనం చూసినట్లయితే కూడా హరికృష్ణతో కూడా అంతే, మొన్న మనం చూసాం ఇటీవలే తన సోదరి మరో సోదరి ఏదైతే ఉమామహేశ్వరి చనిపోయిన క్రమంలో కూడా పురంధరేశ్వరి ఎంత ఎమోషనల్ అయ్యారు మీడియా ముందు మనం చూసాం. ఇక హరికృష్ణ చనిపోయిన సమయంలో కూడా అదే స్థాయిలో ఆ ఫ్యామిలీకి పురంధరేశ్వరి కుటుంబం అండగా నిలబడింది చంద్రబాబు నాయుడు కుటుంబంతో పాటు. సో అదే స్థాయిలో అటు జూనియర్ ఎన్టీఆర్తో కానీ ఇటు కళ్యాణ్ రామ్తో కానీ తన ఏదైతే మేనల్లుళ్ళ విషయంలో కూడా ఆమె అదే స్థాయిలో అదే హెల్దీ రిలేషన్ కూడా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. చాలాసార్లు ఆమె ఎన్టీఆర్కి సంబంధించి ఆయన నటనని చాలాసార్లు మీడియా ముందే పొగడడం జరిగింది. ఎన్టీఆర్కి సంబంధించి మా నాన్నకి నిజమైన వారసులు అనే పొగడ్తలు కూడా కురిపించడం జరిగింది. సో జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే టీడీపీ ఘోర ఓటమి అంచు నిలబడ్డ 2019 ఎన్నికల్లో జూన్ 23 సీట్లకే పరిమితమైన సందర్భంలో టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ బాధ్యతలు చేపట్టాలని ఒక చర్చ కూడా తెరమీదకి వచ్చింది. ఈ క్రమంలో కూడా పురంధరేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ కనుక టీడీపీ బాధ్యతలు చేపడితే నేను ఆయనకు సలహాదారుగా ఉంటానని కూడా ఒక కీలక కామెంట్ చేసి వార్తల్లో నిలిచారు. సో ఆ రోజున కూడా అల్లుడు కోసం అత్త మాట్లాడింది అనే స్థాయిలో ఒక పీక్లో ఒక ప్రచారం అయితే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దీన్ని స్వాగతించారు. కొంతమంది దగ్గుబాటి ఫ్యాన్స్ కానీ టీడీపీలో కొంతమంది కూడా పురంధరేశ్వరి కామెంట్స్ని చాలా సీరియస్గా చర్చనీయాంశం కూడా చేశారు. అలాంటి పురంధరేశ్వరే ఈరోజు అటు అమిత్ షా కానీ ఇటు జూనియర్ ఎన్టీఆర్ భేటీని ఆమె ఇనిషియేట్ చేశారు అని కూడా చెప్తూ వస్తున్నారు. సో అసలు ఈ సీరియస్ భేటీ వెనుక పురంధరేశ్వరి మనం ఇందాక చెప్పుకున్నట్లు ఆమె మాజీ కేంద్ర మంత్రి ఐక్యరాజ్య సమితి లాంటి వేదికల్లో కూడా మాట్లాడిన ఫ్లాష్ బ్యాక్ ఆమెకు ఉంది. సో ఎన్టీఆర్ బిడ్డగానే కాదు, తన మాట తీరులో కానీ తన నడవడికలో కానీ పురంధరేశ్వరికి ఆ స్థాయిలో రెప్యుటేషన్ ఉంది. సో అలాంటి బీజేపీ దగ్గర కూడా, బీజేపీ అధిష్టానం దగ్గర కూడా ఆమెకు అదే స్థాయిలో ప్రాముఖ్యత ఉంది. అందుకే ఆమె ఈ భేటీని ఇనిషియేట్ చేయడంలో పురంధరేశ్వరే ఈ భేటీకి ప్రాతినిధ్యం వహించారు. జూనియర్ ఎన్టీఆర్తోని అమిత్ షా మాట్లాడే విధంగా చేయడంలో పురంధరేశ్వరే దీన్ని ఇనిషియేట్ తీసుకున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ని ఏదో ఒక విధంగా బీజేపీకి అసోసియేట్ చేస్తానో లేక తిరిగి టీడీపీ బీజేపీ పొత్తు
తెరమీదకొచ్చినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ ని వాళ్ళకి అసోసియేట్ చేస్తే ఆయన యాడన్ ఎలిమెంట్ అవుతాడు దానికి ఆయనకున్న రెప్యుటేషన్ దృష్టి అనేది పురంధేశ్వర్ వర్గం పురంధేశ్వర్ సన్నిహితులు చెప్తున్నమాట సో అందుకే ఈ రోజు ఏదైతే నిన్న నోవాటెల్ హోటల్ కేంద్రంగా జరిగిన భేటీకి సంబంధించి ఈ భేటీని ఇనిషియేట్ చేసింది పురంధేశ్వరే దగ్గుబాటి పురంధేశ్వరే అని కూడా చెప్తున్నారు పురంధేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ ని అడగడంతోనే అమిత్ షా తో భేటీ కావాలని ఆయన కూడా అందుకు అంగీకరించారని కూడా చెప్తున్నారు సో మొత్తానికి అటు అమిత్ షా కి ఇటు జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య మధ్యవర్తిత్వం వహించింది పురంధేశ్వరే స్వయం జూనియర్ ఎన్టీఆర్ మేనత్త పురంధేశ్వరే అన్న చర్చ కూడా జరుగుతుంది ఆ దిశగా అటు జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు కూడా అదే విధంగా దగ్గుబాటి ఫ్యామిలీ సన్నిహితులు కూడా లీకులు ఇస్తూ వస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ఆమె బీజేపీలో ఉంది బీజేపీలో మహిళా మోర్చా తరపున కూడా పనిచేస్తున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో మరోసారి ఎంపీ కొకరు కంటెస్ట్ చేస్తారనే చర్చ జరుగుతోంది ఇప్పటికే అమరావతి లాంటి రైతుల ఉద్యమాలకు కూడా మద్దతు ఇస్తూ పురంధేశ్వరి హడావిడి చేస్తూ వస్తున్నారు అవసరమైతే తన కొడుకు హితేష్ భవిష్యత్ కోసం టీడీపీలోకి చేరడానికి కూడా తన భర్త వెంకటేశ్వరరావుతో కలిసి ఆమె రెడీ అవుతున్నారనే వార్తలు వస్తున్న క్రమంలో ఈ రోజు మొత్తం ఫ్యామిలీ అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకురావాలి తిరిగి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలనే అనే ఆలోచన కానీ లేకుంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక తన తండ్రి పోలికలతో తన తండ్రి ఆహార్యంతో తన తండ్రి నటనతో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ రామారావుడి వారసుడిగా పేరు తెచ్చుకుంటున్న ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ని బీజేపీకి అసోసియేట్ చేయడం ద్వారా ఆ పార్టీని తెలుగు రాష్ట్రాల్లో మరింత స్ట్రెంచన్ చేయొచ్చు అనే ఆలోచన కానీ పురంధేశ్వరికి ఉండొచ్చు సో తన అత్త కోరిక మేరకే జూనియర్ ఎన్టీఆర్ అమిత్ తో భేటీ అయ్యారు సో జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా భేటీకి సంబంధించి పురంధేశ్వరే ఇనిషియేట్ తీసుకున్నారనే అదైతే లీక్లు అయితే వస్తున్నాయి సో ఈ దిశగా నిన్న అమిత్ షాతో ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ భేటీని మనం సో ఇది పురంధేశ్వరి ఇనిషియేట్ చేసిన విధంగానే చూడాలి.